హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంటర్ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో నెక్స్ట్ ఎస్ఏక్యూ చూద్దాం. సో చూడండి, క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. షో దట్ ద ట్యాంజెంట్ అట్ -1, 2 ఆఫ్ ది సర్కిల్ x² + y² - 4x - 8y + 7 = 0 టచెస్ ద సర్కిల్ x² + y² + 4x + 6y = 0 అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, షో దట్ అంటున్నాడు అంటే మనకి ఇక్కడ చూపించమంటున్నాడు. ఓకేనా? సో చూపించమంటున్నాడు ద ట్యాంజెంట్ అటు -1, 2 ఆఫ్ ది సర్కిల్ x² + y² - 4x - 8y + 7 = 0. ఓకేనా? సో టచెస్ ద సర్కిల్ x² + y² + 4x + 6y = 0. ఇక్కడ చూసినట్టయితే మనకి, ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే -1, 2 అనేది మనకి ఇక్కడ ట్యాంజెంట్ అంటున్నాడు. ఏ దానికి? ఈ సర్కిల్కి. ఓకేనా? సో ద ట్యాంజెంట్ అంటే -1, 2 ఆఫ్ ది సర్కిల్. ఇది ఒక సర్కిల్ ఇచ్చాడు అంటే మనకి ఇక్కడ, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏదైతే దాన్ని మనం s = 0 అనుకుందాం. ఓకేనా? సో ఈ సర్కిల్ చూడండి. ఓకేనా? సో ఈ సర్కిల్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా ఉంది. ఓకేనా? సో ఈ సర్కిల్కి మనకి ట్యాంజెంట్ అట్ -1, 2 అన్నాడు అంటే మనకి ఇక్కడ ఇక్కడ ట్యాంజెంట్ పాస్ అవుతుందంట ఆ సర్కిల్కి. ఓకేనా? సో అక్కడ పాయింట్ ఇచ్చాడు చూడండి, ఆ ట్యాంజెంట్ టచ్ అయ్యే పాయింట్ ఇక్కడ మనకి -1, 2 ఇచ్చాడు. దాన్ని మనం పి అనుకుందాం. ఓకేనా? మరి ఈ విధంగా ఉంటే, ఓకేనా, సో ఈ విధంగా ఉంటే మనకి ఒక ట్యాంజెంట్ వెళ్తూ ఉంది అన్నట్టు ఆ సర్కిల్కి. ఓకే, అలా మనకి వెళ్తూ ఉంది అంటే మనకి టచెస్ ద సర్కిల్. ఓకేనా? సో ఇక్కడ మనకి ట్యాంజెంట్ అనేది అలాగే వెళ్తూ ఉంటే టచెస్ ద సర్కిల్ ఈ సర్కిల్కి, x² + y² + 4x + 6y = 0 అనే సర్కిల్కి ఆ ట్యాంజెంట్ అనేది టచ్ అవుతుందంట. ఓకేనా? సో ఇక్కడ మనకి అదే ట్యాంజెంట్ మనకి ఇంకో వేరే సర్కిల్కి టచ్ అవుతుందంట. ఓకేనా? సో అక్కడ టచ్ అవుతుంది. అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే, షో దట్ ముందు చూపించాలి ఇది ఒక మనకి ట్యాంజెంట్ ఈ సర్కిల్కి, ఒక ట్యాంజెంట్ మనకి ఈ సర్కిల్కి, ఇది ఒక ట్యాంజెంట్ అటు -1, 2 పాయింట్ ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్ లేదన్నట్టు. ఓకేనా? సో మనకి ట్యాంజెంట్ అనేది అలాగే వెళ్తుంది అంటున్నాడు. ఆ ట్యాంజెంట్ వెళ్తూ ఉంటే మనకి ఈ సర్కిల్కి టచ్ అవుతుందంట, చూపించమంటున్నాడు షో దట్. ఓకేనా? సో టచ్ అవుతుందని ఇక్కడ మనం చూపించాలంట. చూపించిన తర్వాత అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అదేవిధంగా ఇక్కడ మనకి ఎక్కడైతే టచ్ అవుతుందో దాన్ని మనం క్యూ అనుకుందాం. ఓకేనా? క్యూ ఆఫ్ h, k అనుకుందాం. సో ఇక్కడ మనకి క్యూ ఏదైతే టచ్ అవుతుందో అది మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ సర్కిల్కి, ఈ సర్కిల్కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో ఎలాగనేది చూద్దాం, ముందుగా ప్రూవ్ చేద్దాం. ఓకేనా? అంటే చూపిద్దాం ఇది మనకి, ఇది ట్యాంజెంట్ -1, 2 అనేది మనకి ఈ సర్కిల్కి, ఈ సర్కిల్కి టచ్ అవుతూ పాస్ అవుతుందని చూపిద్దాం. చూపించిన తర్వాత మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కుందాం. ఓకేనా? సో ఎలా చూపించాలనేది ఇక్కడ మనం చూద్దాం చూడండి. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ఈ డయాగ్రామ్ ఒక రఫ్ స్కెచ్ అన్నట్టు. ఓకేనా? దీనికి కాల్చింటే గ్రాఫ్లు ఉన్నాయి, గ్రాఫ్లు కూడా మీరు చూడొచ్చు. నేను మరి ఎప్పుడైనా చేస్తాను గ్రాఫ్లు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ కాన్సెప్ట్ బేస్డ్ అయితే మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకేనా? సో గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ ఆర్, సో ఇచ్చిండే సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో 2 సర్కిల్స్ ఈక్వేషన్స్, అది రాసుకుందాం. ఒక దాన్ని ఎస్ అనుకుందాం. ఓకేనా? సో ఎస్ ఈక్వలెంట్ x² + y² - 4x - 8y + 7 = 0 అండ్ ఇంకొక దాన్ని. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే s డాష్ అనుకుందాం. నెక్స్ట్ దాన్ని s డాష్ ఈక్వలెంట్ x² + y² + 4x + 6y = 0. ఓకేనా? సో ఈ విధంగా ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆ ట్యాంజెంట్ టచ్ అవుతుంది, 2 సర్కిల్కి టచ్ అవుతూ పాస్ అవుతుందని ఇక్కడ మనం చూపించాలి ముందుగా. ఓకేనా? సో పాయింట్ ఈజ్ p(-1, 2). ఓకేనా? సో ఇక్కడ మనకి ట్యాంజెంట్ అట్ ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చాడు కదా సర్కిల్ పైన, పాయింట్ అంటే ఈ సర్కిల్ పైన పాయింట్ ఇచ్చాడు కదా. సో అది అన్నట్టు ఇక్కడ పాయింట్ ఈజ్ p(-1, 2). ఓకేనా? సో చూడండి, వీ నో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అట్ p(x1, y1) టు ద సర్కిల్, ఓకేనా, సో ఈక్వలెంట్ x² + y² + 2gx + 2fy + c = 0 ఈజ్ s1 అయిపోతుంది. ఓకేనా? సో s1 ఈక్వలెంట్ x(x1) + y(y1) + g(x) + x1 + f(y) + y1 + c = 0. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏమి అండర్స్టాండ్ చేసుకోవాలంటే, ఇప్పుడు ముందుగా మనకి ఈ ఈక్వేషన్, ఓకేనా, సో ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి ట్యాంజెంట్ పాస్ అవుతుందో ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫస్ట్ సర్కిల్కి ఇచ్చాడు చూడండి, -1, 2 అని ఇచ్చాడు. ఓకేనా? సో పాయింట్ ఇచ్చాడు, అదేవిధంగా సర్కిల్ ఈక్వేషన్ ఉంది. ఓకేనా? సో సర్కిల్ ఈక్వేషన్ ఉంది అంటే అప్పుడు మనకి ఇక్కడ మనకి ట్యాంజెంట్, ఓకేనా, సో ట్యాంజెంట్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. సో ఎలాగంటే ఇది ఫార్ములా. ఓకేనా? సో వినోట్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అట్ p(x1, y1) టు ద సర్కిల్. ఓకేనా? సో టు ద సర్కిల్ మనకి జనరల్గా అన్నట్టు, ఇది మనకి జనరల్గా ఫార్ములా ఉండేది ఏదైనా కానీ ఒక సర్కిల్కి పాయింట్ ఉన్నప్పుడు. ఓకేనా? సో అంటే ఏదో ఒక సర్కిల్కి జనరల్ ఫామ్ అనుకుంటున్నాం ఇక్కడ, ఏదైనా సర్కిల్ అంటే. ఓకేనా? సో ఏదో ఒక సర్కిల్కి మనకి ఇక్కడ పాయింట్ ఉంటే,
ఓకేనా. సో అది కూడా ఎక్స్ వన్ కామా వై వన్ అనే పాయింట్ ఉంటే అప్పుడు మనకి అక్కడ మనకి పాస్ అవుతూ ఉన్న పాయింట్ గుండగా పాస్ అవుతున్న ఆ సర్కిల్కి టచ్ అవుతున్న మనకి లైన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ట్యాంజెంట్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి ట్యాంజెంట్ కావాలంటే ఫార్ములా ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అన్నట్టు. ఎస్ వన్ అంటే మనకి ఎక్స్ ఎక్స్ వన్ ప్లస్ వై వై వన్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ వై వన్ ప్లస్ సి అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ కాన్స్టాంట్ ఇది మనకి జీఎఫ్లు అనేది మనకి ఇక్కడ మనకి సర్కిల్ బేస్డ్ తీసుకుంటాం అన్నట్టు. సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, సో దాని నుంచి మనకి సెంటర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో అట్లా అన్నట్టు. అప్పుడు ఆ విధంగా మనం ఇక్కడ జీఎఫ్ని కనుక్కుంటాం. ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ అంటే ఓకేనా. సో ఇక్కడ మనకి పాయింట్ అన్నట్టు. ఓకేనా. సో ఈ పాయింట్ మైనస్ వన్ కామా టూ. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ దాంట్లో మనకి సబ్స్టిట్యూట్ చేసినట్టయితే దీంట్లో ఓకేనా ఎక్స్ ఎక్స్ వన్ ప్లస్ వై వై వన్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ వై వన్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో మనం ఇక్కడ చేసినట్టయితే ఈ పాయింట్లు ఈ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు సో మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్లో మనకి ఈ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎలాగనే చూద్దాం. సో చూడండి, దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు ద సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో మనం దీన్ని అనుకున్నాం కదా. ఓకేనా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అటు పి ఆఫ్ మైనస్ వన్ కామా టూ. ఓకేనా. సో పి ఆఫ్ వన్ మైనస్ వన్ కామా టూ. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది చూడండి, ఈజ్ ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. మనకు అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఏమైపోతుంది, ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకేనా. సో ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు ద సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అటు పి ఆఫ్ మైనస్ వన్ కామా టూ ఈజ్ ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకేనా. సో ఎస్ వన్ అంటే మనకు తెలుసు కదా ఫార్ములా, ఎక్స్ ఎక్స్ వన్ ప్లస్ వై వై వన్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ వై వన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయిపోతుంది. ఓకేనా. సో హియర్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఓకేనా. సో ఈ ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఈ సర్కిల్కి కను ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే మనకి పాస్ అవుతున్న ఇక్కడ ట్యాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి సర్కిల్ నుంచి ఇక్కడ మనకి జీఎఫ్ని ఇక్కడ మనం కనుక్కుంటాం, జీఎఫ్ని కనుక్కుంటాం. ఓకేనా. సో ఎలాగంటే మనకు తెలుసు కదా హియర్ టూ జీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఫోర్. ఎలాగంటే ఇక్కడ మనకి జనరల్ ఫామ్తో కంపేర్ చేసి చూస్తాం ఈ సర్కిల్కే, ఎందుకంటే మనకి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అనుకున్నాం కాబట్టి. ఓకేనా. సో ఈ సర్కిల్కి ఓకేనా. సో ఇక్కడ మనకి చూడండి, ఎక్స్ ముందర ఉండేదంతా ఏమైపోతుంది టూ జీ అయిపోతుంది, వైకి ముందర ఉండేదంతా ఏమైపోతుంది టూ ఎఫ్ అయిపోతుంది. ఓకేనా. సో అందుకనే మనకి టూ జీ ఈక్వల్స్ టు మైనస్ ఫోర్ అవుతుంది, టూ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎయిట్ అవుతుంది. అదేవిధంగా కాన్స్టాంట్ సి చూసుకున్నట్టయితే మనకి ఎంత ఉంది, ఇక్కడ సెవెన్ ఉంది. ఓకేనా. సో ఈ విధంగా అయిపోతుంది అన్నట్టు. సో చూడండి, టూ వన్ జా టూ టూ జా టూ వన్ జా టూ ఫోర్ జా. సో జీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టూ అయిపోతుంది. ఓకేనా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఫోర్ అయిపోతుంది. ఈ విధంగా మనకి జీఎఫ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. అదేవిధంగా పాయింట్ ఎక్స్ వన్ కామా వై వన్ అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ పాయింట్ ఉండేది అన్నట్టు. ఓకేనా. సో మైనస్ వన్ కామా టూ అది కాన్స్టెంట్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఇక్కడ మనకి సర్కిల్ నుంచి తీసుకుంటాం. ఓకేనా. సో ప్లస్ సెవెన్. ఓకేనా. సో సిఈజ్ ఈక్వల్స్ టు సెవెన్ అన్నట్టు. వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ఇక్కడ మనకు పాస్ అవుతున్న ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ వచ్చేస్తుంది. ఓకేనా. సో చూద్దాం ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎస్ వన్ ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ ఇంటూ మైనస్ వన్. ఓకేనా. సో ప్లస్ వై ఇంటూ టూ ప్లస్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ మైనస్ ఫోర్ ఇంటూ వై ప్లస్ టూ ప్లస్ సెవెన్ ఈక్వల్స్ జీరో అయిపోతుంది. ఈ విధంగా ఓకేనా. సో ఆ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే పాయింట్ అదంతా జీఎఫ్లు అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే కాన్స్టెంట్ కూడా. ఓకేనా. సో ఈ విధంగా వచ్చేసింది. సో ఎస్ వన్ ఈక్వలెంట్ ఓకేనా. సో ఎక్స్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఎక్స్ అయిపోతుంది. ఓకేనా. సో ప్లస్ వై ఇంటూ టూ అంటే టూ వై అయిపోతుంది. ఓకేనా. సో ప్లస్ మైనస్ టూ ఇంటూ ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ వన్ అయిపోద్ది. ఓకేనా. సో ప్లస్ మైనస్ ఫోర్ ఇంటూ వై ప్లస్ టూ ప్లస్ సెవెన్ ఈక్వల్స్ జీరో అయిపోతుంది. సో ఎస్ వన్ ఈక్వలెంట్ మైనస్ ఎక్స్ ప్లస్ టూ వై ఇక్కడ మైనస్ టూతో ఇంటూ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంటూ చేస్తే మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అయిపోద్ది. ఓకేనా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, టూ ఇంటూ వన్ టూ అయిపోద్ది. ఓకేనా. సో ఈ విధంగా అంటే మైనస్ టూతో ఇంటూ చేసేయాలి అన్నట్టు రెండు దానికి. సో అదేవిధంగా ఇక్కడ కూడా మైనస్ ఫోర్తో ఇంటూ చేద్దాం, మైనస్ ఫోర్ ఇంటూ వై మైనస్ ఫోర్ వై అయిపోద్ది, మైనస్ ఫోర్ ఇంటూ ప్లస్ టూ మైనస్ ఎయిట్ అయిపోద్ది. ఓకేనా. ప్లస్ సెవెన్ ఈక్వల్స్ జీరో అయిపోతుంది. సో ఎస్ వన్ ఈక్వలెంట్ ఇక్కడ చూడండి ఎక్స్లు చూసుకోండి ముందుగా మైనస్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఏమైపోతుంది, మైనస్ త్రీ ఎక్స్ అయిపోతుంది. ఓకేనా. సో ప్లస్ టూ వై మైనస్ ఫోర్ వై అప్పుడు ఏమైపోద్ది, మైనస్ టూ వై అయిపోద్ది. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే ప్లస్ టూ మైనస్ ఎయిట్ ప్లస్ సెవెన్ అంటే మనం ఇక్కడ చూసినట్టయితే చూడండి టూ ప్లస్ సెవెన్ నైన్ అయిపోద్ది, నైన్ మైనస్ ఎయిట్ అంటే వన్. ఓకేనా. సో ప్లస్ వన్ ఈక్వల్స్ జీరో ఈ విధంగా అయిపోతుంది చూడండి. ఇక్కడ మనకి ఎక్స్ ముందర ఎప్పుడు నెగిటివ్ వాల్యూ ఉండకూడదు కాబట్టి మనం మైనస్ కామన్ దిద్దాం. ఎస్ వన్ ఈక్వల్ అంటే మైనస్ ఆఫ్ త్రీ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ జీరో అయిపోతుంది. సో మైనస్ కూడా పంపించేద్దాం, జీరో వై అనిథింగ్ జీరో అయిపోతుంది. సో ఎస్ వన్ ఈక్వల్ అంటే త్రీ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ వన్ ఈక్వల్స్ జీరో అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఏమొచ్చినట్టు. ఓకేనా. సో త్రీ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ వన్ ఈక్వల్స్ జీరో. ఓకేనా. సో ఈ విధంగా వచ్చినట్టు. ఓకేనా. సో త్రీ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ వన్ ఈక్వల్స్ జీరో. ఇప్పుడు మనకి ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ ట్యాంజెంట్ అనేది ఈ సర్కిల్ గుండగా కూడా పాస్ అవుతుంది.
ఓకేనా? సో అంటే మనకి ఈ సర్కిల్ గుండగా కూడా మనకి ఇక్కడ టచ్ అవుతూ వెళ్తుంది అని మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఎందుకంటే అదే మన క్వశ్చన్లో అడిగాడు, షో దట్ ద టాంజెంట్ అంటున్నాడు, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, ఈ సర్కిల్కి టచ్ అవుతుంది అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనం టచ్ అవుతూ టచ్స్ ద సర్కిల్ మరి అలాగే పాస్ అవుతూ ఈ సర్కిల్ కూడా టచ్ అవుతుంది అంటున్నాడు. ఓకేనా? సో అంటే మనకి ఈ సర్కిల్ సెకండ్ మీరు చూసినట్టు ఈ సర్కిల్ టచ్ అవుతుంది అని మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఎలాగనే చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ తెచ్చేసుకున్నాం అన్నట్టు. 3x + 2y - 1=0. ఓకేనా? సో చూడండి, టు ప్రూవ్ దట్ ద టాంజెంట్ 3x + 2y - 1=0 ఆఫ్ x² + y² 4x + 6y = 0. అంటే మనకి ఇక్కడ టు ప్రూవ్, మనం ఇక్కడ ప్రూవ్ చేయాలంటే ఓకేనా, సో ఈ టాంజెంట్ అనేది ఓకేనా, సో ఈ టాంజెంట్ అనేది 3x + 2y - 1 అనేది ఈ సర్కిల్ గుండగా పాస్ అవుతుందని ప్రూవ్ చేయాలంటే మనకి కండిషన్ ఏమైపోతుందంటే r = d అయిపోతుంది అన్నట్టు. ఓకేనా? సో ఎలాగనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, మన కండిషన్ ఏమైపోతుందంటే వీ హ్యావ్ r = d అయిపోతుంది అన్నట్టు. కండిషన్ అంటే radius = perpendicular distance. ఓకేనా? సో radius = perpendicular distance అన్నట్టు. ఓకేనా? సో చూడండి, హియర్ r2 = d అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఎలాగంటే చూడండి, ఇక్కడ మనకి సెంటర్ ఓకేనా, సో సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ c2 అనుకుందాం. c2 నుంచి ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనకి ఏమొచ్చింది, 3x ఓకేనా, సో +2y - 1=0 అని వచ్చింది కదా. అంటే మనకి ఇక్కడ సెంటర్ నుంచి మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ ఈక్వేషన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూస్తాం. ఓకేనా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూసినట్టయితే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d అయిపోద్ది. ఓకేనా? సో d అనేది మనకి దేనికి ఈక్వల్, c2 అంటే మనకి ఇక్కడ మనకి సెంటర్ ఇక మనకి సర్కిల్ ఉంది కదా, s' = 0 అనేది మనకి ఈ సర్కిల్ యొక్క రేడియస్కి ఈక్వల్. ఓకేనా? సో దాన్ని మనం r2 అంటున్నాం కదా, సెకండ్ సర్కిల్ కాబట్టి r2. అంటే మనకి ఇక్కడ కండిషన్ ఏమైపోతుందంటే r2 = d అని ఇది మనం ప్రూవ్ చేసినట్టయితే అప్పుడు మనకి టాంజెంట్ పాస్ అవుతుందని అర్థం అన్నట్టు. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఎలా అని చూద్దాము. సో చూడండి, రేడియస్ ఆఫ్ s' r2 = d అయిపోతుంది కండిషన్. ఓకేనా? సో రేడియస్ ఆఫ్ s' = 0 ఓకేనా, సెకండ్ సర్కిల్ ఇది = perpendicular d. అంటే ఇక్కడ మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ c2 - g' - f' ఓకేనా, టు s1 = 0. అంటే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మనకి సెంటర్ c2 నుంచి మనకి ఐ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ పాస్ అవుతుంది కదా, అది అన్నట్టు s1 = 0 ఓకేనా? సో ఇది ఓకేనా? సో ఇప్పుడు ఎలాగనేది చూద్దాం. సో చూడండి, ముందుగా మనకి ఇక్కడ రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం r2, ఎందుకంటే r2 = d అని ప్రూవ్ చేయాలంటే ముందుగా r2ని కనుక్కొని పెట్టుకుందాం. ఓకేనా? సో చూడండి, అదేవిధంగా మనం నెక్స్ట్ d ని కనుక్కుందాం. అప్పుడు మనకి 2 ఈక్వల్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకి టాంజెంట్ అనేది ఓకేనా, సో టాంజెంట్ అనేది ఆ సర్కిల్ సెకండ్ సర్కిల్ ఉండగా టచ్ అవుతూ పాస్ అవుతుందని అర్థం. ఓకేనా? సో ఇక్కడ ఈ విధంగా. సో చూడండి, ఇక్కడ నేను ఓకేనా, సో s' = x² + y² + 4x + 6y = 0. అదేవిధంగా మనం ఇక్కడ జనరల్ ఫామ్తో కంపేర్ చేసి చూస్తాం కదా, ఒక ఎక్స్ ముందర ఉండేది 2g' అయిపోతుంది, ఎందుకంటే మనకి s' అనుకున్నాం కాబట్టి. సో 2g' = 4 అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు 2 1 2 2 g' = 2 అయిపోద్ది. అదేవిధంగా 2f' = yకి ముందర ఉండేది అంత 6 అయిపోద్ది. 2 1 2 3 f' = 3 అయిపోద్ది. ఓకేనా? సో అదేవిధంగా సెంటర్ చూసినట్టు c2 - g' - f' అంటే మనకి ఇక్కడ -2, -3 అవుతుంది. అంటే రివర్స్, -g' కాబట్టి మనకి 2 వస్తే ఇక్కడ -2 వస్తుంది, ఇక్కడ మనకి f' కాబట్టి 3 వస్తే ఇక్కడ -f' కాబట్టి మనకి -3 అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా -2, -3 ఈ విధంగా అయిపోతుంది. అదేవిధంగా రేడియస్ చూసినట్టయితే r2 = √g² + f² - c' ఇది ఫార్ములా అన్నట్టు. ఓకేనా? సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి c' అంటే ఇక్కడ కాన్స్టాంట్, మనకి ఏం లేదు చూడండి. ఓకేనా? సో ఇక్కడ మనకి కాన్స్టాంట్, మనకి ఏం లేదు ఇక్కడ కాన్స్టాంట్. ఓకేనా? సో ఇక్కడ ఈ విధంగా. సో ఇక్కడ చూడండి, √g² అంటే 2² ప్లస్ మరి f'² అంటే 3² ఓకేనా? సో -1 కాబట్టి -c' అంటే మనకి ఇక్కడ కాన్స్టాంటే లేదు సర్కిల్కి. ఓకేనా? సో కాబట్టి 0. సో ఇక్కడ √2² అంటే 4 + 3² అంటే 9. సో ఇక్కడ √9 + 4 అంటే 13. ఈ విధంగా √13. r2 మనకి రేడియస్ ఎంత వచ్చింది, √13 అంటే ఇక్కడ మనకి రేడియస్. ఓకేనా? సో మనకి ఎందుకు వచ్చినట్టు √13 ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్, సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్. ఇప్పుడు మనకి డీన్ కనుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ డీన్ కనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, డీన్ ఎలా కనుకుంటామంటే వీ నో దట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1, y1 టు ద లైన్ ax + by + c = 0 ఇది మాడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c / √a² + b² ఇది మనకి తెలిసిండేదే ఫార్ములా అన్నట్టు. ఓకేనా? సో ఫార్ములా రాస్తాను చూడండి, ఇక్కడ మనకి ఒక పాయింట్ నుంచి ఒక లైన్ ఇలా పాస్ అవుతూ ఉంటే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఓకేనా? సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c / √a² + b². ఇక్కడ మనకి లైన్ అంటే ఏం కాదు, ఇక్కడ మనకి లైన్ అంటే ఇక్కడ మనకి టాంజెంట్. ఓకేనా? సో ఇక్కడ మనకి టాంజెంట్ పాస్ అయ్యి తీసుకుంటాం అన్నట్టు. 3x + 2y - 1=0. ఓకేనా? సో అదేవిధంగా మనకి ఇక్కడ c2, ఇక్కడ మనకి పాయింట్ ఏదైతే మనకి సెంటర్ నుంచి తీసుకుంటాం -2, -3. ఓకేనా? సో సెకండ్ సర్కిల్ ఒక సెంటర్ అంటే s' = 0. ఓకే?
ఓకే యొక్క సెంటర్గా తీసుకుంటాం ఇక్కడ పాయింట్గా. ఇంకా లైన్ వచ్చేసి 3x + 2y - 1 = 0 అంటే మనకి విచ్ ఇస్ నథింగ్ బట్ టాంజెంట్ అన్నట్టు. అంటే మనకి టాంజెంట్ అని ఇక్కడ మనకి ప్రూవ్ చేయాల్సి ఉంది అన్నట్టు. ఓకేనా? సో అందుకని ఇక్కడ మనం లైన్ అనుకున్నాం అంతే. ఓకేనా? సో ఇక్కడ చూడండి, డిఈజ్ ఈక్వల్స్ అప్పుడు మనకి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఏదైతే ఉందో లైన్ లైన్ నుంచి మనకి ఇక్కడ ఏ బీసీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏజ్ ఈక్వల్స్ 3, బీజ్ ఈక్వల్స్ 2. ఓకేనా? సో సిఈజ్ ఈక్వల్స్ -1 అయిపోతుంది. ఇక్కడ మనకి x1, y1. ఓకేనా? సో ఈ వాల్యూస్ అని ఇక్కడ మనకి డిస్టెన్స్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అప్పుడు మనకి ఏమైపోతుంది, డిఈజ్ ఈక్వల్స్ టు వాల్యూస్ ఆఫ్ 3 × -2 + 2 × -3 + −1 / √3² + 2² అయిపోతుంది. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్, ఓకేనా? సో చూడండి, 3 × -2 అంటే -6. ఓకేనా? సో 2 × - అంటే -6. సో ప్లస్ × -. సో ఓకేనా? సో −1 / √3² = 9 + 2² = 4. సో డి ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ -6 అంటే -12. −12 - 1 అంటే -13. −13 / √9 + 4 = 13. ఈ విధంగా అయిపోతుంది. ఓకేనా? సో మాడ్యులస్ తీసేస్తే ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. 13 / √13 అవుతుంది. ఇటువంటి మనకి ఇలా ఉండకూడదు అన్నట్టు. ఓకేనా? ఇక్కడ మనకి డివైడెడ్ బైలో √13 ఉంది కాబట్టి మనకి ఏం చేస్తాం, రియలైజ్ చేస్తాం. ఓకేనా? సో √13 / √13 చేస్తాం అన్నట్టు పైన కింద. ఓకే, మరి ఇది క్యాన్సిల్ చేస్తాం, మరి ఇది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటాము √13తో. అప్పుడు మనకి ఏమవుతుంది, 13 × √13 / √13 అంటే √13² అయిపోతుంది. ఓకేనా? సో √2 క్యాన్సిల్ అయిపోతుంది. 13 × √13 / 13 అయిపోతుంది. ఓకేనా? సో ఈ 13 క్యాన్సిల్ చేసేద్దాం. సో డి ఈక్వల్స్ √13 అవుతుంది. అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే దేర్ఫోర్ R2 = D. ఓకేనా? సో ఇప్పుడు మనకి కండిషన్ అనేది ఇక్కడ మనకి ప్రూవ్ అయింది అన్నట్టు. ఓకేనా? సో అంటే మనకి ఇక్కడ కండిషన్ అనేది ప్రూవ్ అయింది, R2 = D. అంటే √13 వచ్చింది అండి వాల్యూ. అంటే మనకి ఇక్కడ, ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమంటే ఒక టాంజెంట్ టచ్ అవుతుంది అని ఇక్కడ మనకి అర్థం సర్కిల్కి. ఓకేనా? సో అంటే ఇక్కడ టాంజెంట్ అయి ఉంది అనేసి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, మనకి సెంటర్ నుంచి ఇక్కడ మనకి ఈ లైన్ ఈక్వేషన్కి పర్పెండికులర్ డిస్టెన్స్ కనుక్కున్నాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడ పర్పెండికులర్ డిస్టెన్స్ కనుక్కున్నాం, అది విచ్ ఈజ్ నథింగ్ బట్ ఓకేనా? సో అది మనకి రేడియస్ ఆఫ్ సర్కిల్కి ఈక్వల్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇది మనకి ఈ విధంగా ప్రూవ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి టాంజెంటే, ఓకేనా? సో మనకి అంటే 2 సర్కిల్స్కి ఒకటే టాంజెంట్ అనేసి అర్థం అన్నట్టు ఇక్కడ మనకి యాక్చువల్గా. ఓకేనా? సో అదేవిధంగా అలా అయితే ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నారు కదా. ఇప్పుడు మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఎక్కడైతే టచ్ అవుతుందో అది కూడా మనకి సెకండ్ సర్కిల్, ఎందుకంటే మనకి ఫస్ట్ సర్కిల్కి ఆల్రెడీ ఇచ్చాడు −1, 2 అనేది. కాబట్టి మనకి ఇప్పుడు ఖచ్చితంగా మనకి సెకండ్ సర్కిల్కి ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? దాన్ని మనకి Q(H, K) అనుకుందాం. ఇప్పుడు మనం H, K ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ఎలాగనే చూడండి, ఇక్కడ మనం ఒక ఫార్ములా యూస్ చేస్తాం. సో వీ నో దట్ ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ x1, y1 టు ద లైన్ x + by + c = 0 ఈజ్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా ఉంది అన్నట్టు. ఓకేనా? సో h - x1 / a = k - y1 / b = −a x1 + b y1 + c / a² + b² ఇది మనకి ఫార్ములా అన్నట్టు. ఓకేనా? సో ఎలాగనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే, ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఒక లైన్ పాస్ అవుతుంది అనుకుందాం, అది మనకి ax + by + c = 0 అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఒక లైన్ పాస్ అవుతుందండి, లైన్ పైన ఒక పాయింట్ అనుకుందాం h, k. ఓకేనా? సో ఇది మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ నుంచి ఇక్కడ మనకి టచ్ అవుతుంది అన్నట్టు ఈ లైన్కి. ఓకేనా? సో టచ్ అయితే ఇక్కడ మనకి వచ్చే పాయింట్ h, k అనుకుందాం. అంటే ఇక్కడ చూడండి, ఒక పాయింట్ x1, y1, ఓకేనా? సో టు ద లైన్ ax + by + c = 0 అనేది ఒక లైన్ ఉన్నప్పుడు మనకి ఒక పాయింట్ నుంచి ఇలా మనకి లైన్ చూసుకున్నట్టయితే, ఓకేనా? సో ఇలా మనకి టచ్ అవుతుంది చూడండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టచ్ అయ్యే పాయింట్ ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుంటున్నాం, h, k. ఓకేనా? సో ఈ విధంగా అన్నట్టు ఫార్ములా వచ్చేసి ఇప్పుడు మనకి ఈ పాయింట్ కావాలంటే అప్పుడు మనకి, ఓకేనా? సో ఒక లైన్ ఉండి ఒక పాయింట్ నుంచి ఇక్కడ మనకి ఇలా టచ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ పాయింట్ కావాలంటే ఇక్కడ మనకి ఏ ఫార్ములా యూస్ చేస్తామంటే దీన్ని మనం ఫూట్ ఆఫ్ పర్పెండికులర్ అంటాం చూడండి. ఓకేనా? సో పర్పెండికులర్ ఉంటుంది. ఓకేనా? సో 90 డిగ్రీస్. సో ఈ విధంగా h - x1 / a = k - y1 / b = −ax1 + by1 + c / a² + b² ఈ ఫార్ములా యూస్ చేసి ఇక్కడ మనకి h, k కనుక్కుంటాం. అంటే ఇక్కడ మనకి చూసినట్టయితే లైన్, ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ విధంగా ఉన్నట్టు రివర్స్ ఉంది చూడండి. ఇక్కడ మన లైన్ వచ్చేసి 3x + 2y - 1 = 0 అయిపోతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ టాంజెంట్ అన్నట్టు. ఓకేనా? సో అదేవిధంగా
ఇక్కడ మనకి C2 అనేది ఒక పాయింట్ అయిపోతుంది. ఓకేనా, పాయింట్ నుంచి ఇలా పాస్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ వచ్చే పాయింట్ Q(H,K) అనుకుంటాం చూడండి. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో రూట్ ఆఫ్ పర్పెండికులర్ని యూస్ చేద్దాం. సో చూడండి, C2 ఇక్కడ మనకి X1, Y1 అంటే -2, -3 అయిపోతుంది. ఒకనే సో లైన్ చూసినట్టయితే 3x + 2y - 1 = 0 అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ మనకి జనరల్ ఫామ్తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. AX + BY + C = 0తో కంపేర్ చేసి చూస్తే A = 3, B = 2, C = -1 అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, లెట్ Q(H,K) బి ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద ఫుట్ ఆఫ్ పర్పెండికులర్ ఫ్రమ్ సెంటర్ C2 ద ట్యాంజెంట్ ఈజ్. సో అప్పుడు మనకి ఏమైపోతుంది, ఓకేనా, సో ఇక్కడ మన ట్యాంజెంట్ ఇలా వెళ్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి సర్కిల్ ఈ విధంగా ఉంది, సెంటర్ పాయింట్ 2 ఇక్కడ మనకి ఇక్కడ అన్నట్టు. ఓకేనా, ఇక్కడ ఫుట్ ఆఫ్ పర్పెండికులర్ అంటాం దీన్ని Q(H,K)నే. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది అంటే అప్పుడు మనకి ఈ ఫామ్లో యూస్ చేసి చేస్తున్నాం. అంటే ఇక్కడ చూసినట్టయితే మనకి X1, Y1 అంటే ఇక్కడ మనకి సెంటర్ C2 యొక్క సెంటర్ అన్నట్టు. ఓకేనా, సో ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాం కదా -2, -3 అని ఇది అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ABC అంటే మనకి ఇక్కడ లైన్ యొక్క ABC అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం వాల్యూస్ అన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, H -2 / 3. ఓకేనా, సో ఈ విధంగా ఏ అంటే మనకి ఇక్కడ 3 ఈ విధంగా. ఓకేనా, సో K -3 / 2 అంటే మనకి ఇక్కడ B ఈ విధంగా. ఓకేనా, సో Y1 అంటే మనకి ఏమైపోతుంది ఇది. ఓకేనా, సో ఇది X1, Y1 అన్నట్టు ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ ఈక్వేషన్ -2 ఇక్కడ చూసినట్టయితే 3 × -2 + 2 × -3, సో +-1 / 3² + 2² ఓకేనా, సో ఈ విధంగా అంటే మనకి ఇది -AX1 + BY1 + C / D / B² అంటే ఈ విధంగా అన్నట్టు. ఓకేనా, సో చూడండి, H -2 - ప్లస్ అవుతుంది, +2 / 3 = K. ఓకే, -2 - ప్లస్, సో +3 / 2, సో ఈజ్ ఈక్వల్ టు -3 × -2 - -6. ఓకేనా, సో 2 × -3 - -6, -1 / 3² = 9, +2² = 4. సో కొంచెం అంటే చాలామంది కన్ఫ్యూజ్ పడతా ఉంటారు. ఇక్కడ ఫార్ములాలో మనకి √A² + B² కాదు చూడండి. ఓకేనా, సో ఉత్తమ మనకి A² + B² మట్టికే చూడండి. ఓకేనా, సో చాలామంది కన్ఫ్యూజ్ పడతా ఉంటారు ఫార్ములాలో. ఓకేనా, సో మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ లేదు, మనకి అదే పర్పెండికులర్ డిస్టెన్స్కి అయితే స్క్వేర్ రూట్ వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి మైనస్ కూడా వస్తుంది చూడండి, ఫుట్ ఆఫ్ పర్పెండికులర్ డిస్టెన్స్లో. ఓకేనా, సో ఈ విధంగా చూసినట్టయితే, ఓకేనా, సో -6 - -6 - 1 - -13 / 9 + 4 = 13 ఈ విధంగా -2 - అంటే ప్లస్ అయిపోతుంది. ఓకేనా, సో 13/13 వస్తుంది, 13/13 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, 1 అయిపోతుంది. అంటే మనకి H + 2/3 = K + 3/2 = 1 అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే H + 2/3 = K + 3/2 = 1 అయిపోతుంది. అంటే మనకి ఇది ఇదిగా రాసుకోవచ్చు, మరి ఇది ఇదిగా రాసుకుంటా అన్నట్టు. ఓకేనా, ఎందుకంటే ఈజీక్వల్స్లు ఉన్నాయి కాబట్టి ఇది ఈజీక్వల్స్ అని కూడా రాసుకోవచ్చు, ఇది ఇది కూడా రాసుకోవచ్చు అని. అంటే ఇప్పుడు మనకి హెచ్ వాల్యూ కే వాల్యూ రావడానికి ఇది ఇది రాసుకుంటుంది అని చెప్పి, అదేవిధంగా ఇది ఇది రాసుకుని సాల్వ్ చేసేద్దాం. ఓకేనా, సో H + 2/3 = 1 రాస్తాను, 3ని ఇక్కడ తెచ్చేసుకుంటాను. H + 2 = 1 × 3 అయిపోద్ది. ఓకేనా, సో ఇక్కడ 2ని కూడా తెచ్చేసుకుందాం, H = 3 - 2, ఎందుకంటే మనకి హెచ్ వాల్యూ కావాలి కాబట్టి. H = 3 - 2 = 1. ఓకేనా, సో ఈ విధంగా వచ్చేసింది. అదేవిధంగా కే వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం, K + 3/2 = 1 అయిపోతుంది. 2ని ఇక్కడ పంపించేద్దాం, K + 3 = 2 అయిపోద్ది. 3 కూడా పంపించేద్దాం, K = 2 - 3 అవుతుంది, +2 - 3 = -1 అయిపోతుంది. K = -1 అంటే ఇప్పుడు మనకి H, K ఎంత వచ్చినట్టు, 1, -1 అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా మనము ఈ సర్కిల్, ఓకేనా, సో ఈ సర్కిల్లోకి పాయింట్, ఓకేనా, సో ఇక్కడ ఈ విధంగా మనం ఈ పాయింట్ అని ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేసినట్టు అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, 1, -1 అనేది. ఓకేనా, సో దేర్ఫర్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ S'=0 ఈజ్ Q(H,K) అనుకున్నాం కదా, 1, -1 అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా మనకి 1, -1 అనేది ఇక్కడ మనము పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేసాం అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా చేయాలి. సో ఎలాగనేది మరి ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మనకి షో దట్ అనేది కదా, ఓకేనా, సో షో దట్ ద ట్యాంజెంట్ -1, -2 ఆఫ్ ద సర్కిల్, ఓకేనా, సో టచ్ ద సర్కిల్ X² + Y² + 4X + 6Y + 6Y = 0 అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి ముందుగా అనేది. ఓకేనా, సో అంటే మనకి ఇక్కడ మనకి యాక్చువల్గా ఎలాగంటే మనకి 2nd సర్కిల్కి టచ్ అవుతుంది వెళ్తుందని ట్యాంజెంట్. ఓకేనా, సో ట్యాంజెంట్ టచ్ అవుతుంది 2nd సర్కిల్ వెళ్తుందని ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా మనకి 1st సర్కిల్కి ఆల్రెడీ ట్యాంజెంట్ అని చెప్పేసినాడు అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా అదేవిధంగా మనకి అలా టచ్ అవుతుంది వెళ్తుందని ప్రూవ్ చేసిన తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ముందుగా ఎలా టచ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా, సో ముందుగా మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, సో S1 = 0 అనే ఫామ్లో యూస్ చేసి 1st సర్కిల్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ట్యాంజెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, ఓకేనా, సో అదేవిధంగా ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ R2 = D అనేది చూస్తామన్నట్టు కండిషన్.
సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకేనా, సో ఒక ట్యాంజెంట్ పాస్ అవుతుంది ఓకేనా, సో ఒక సర్కిల్కి ఒక ట్యాంజెంట్ పాస్ అవుతుంది అంటే కండిషన్ ఏమైపోతుందంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ డి అయిపోతుంది అంటే మనకి ఇక్కడ సెంటర్ నుంచి ఇక్కడ మనకి ఆ లైన్కి డి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఓకేనా, సో విచ్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ అన్నట్టు, అంతే కదా, ఆర్ ఈజ్ ఈక్వల్స్ డి అయిపోతుంది అన్నట్టు ఓకేనా. సో ఈ విధంగా ఓకేనా, సో ఈ విధంగా మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుంది అన్నట్టు సెకండ్ సర్కిల్కి ఓకేనా. సో ఇక్కడ మీరు చేసినట్టయితే ఆ రెండు మనకి ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. మనకి అలా ఈక్వల్ అయిందంటే మనకి ఖచ్చితంగా ఆ సర్కిల్కి ట్యాంజెంటే అంటే టచ్ అవుతూ వెళ్తుంది అనేసి ఓకేనా. సో ఈ విధంగా మనకి ప్రూవ్ చేయమన్నారు కాబట్టి ప్రూవ్ చేసాం. అదేవిధంగా ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నారు అంటే మనకి ఎక్కడ టచ్ అవుతుందో ఆ పాయింట్ కనుక్కోమంటున్నాడు. దీన్ని మనకి ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ యూజ్ చేసి మనం ఇక్కడ చేస్తామన్నట్టు ఓకేనా. సో -x1/a ఈజ్ ఈక్వల్ టు -y1/b ఈజ్ ఈక్వల్ టు -(ax1+by1+c) (a²+b²) మట్టుకే ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి సెకండ్ సర్కిల్కి బేస్ చేసుకొని ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకుంటూ ఓకేనా, సో x1, y1 అంటే మనకి ఇక్కడ ఓకేనా, సో సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్. అదేవిధంగా ఏబిసీని ఎక్కడి నుంచి తెచ్చుకుంటామంటే ఇక్కడ మనకి ట్యాంజెంట్ పాస్ అవుతుంది కాబట్టి మనకి ట్యాంజెంట్ నుంచి ఇక్కడ రాసుకుంటాం అన్నట్టు ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు ఓకేనా. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది.